హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరంజ్ అవెన్. ఈరోజు మనం మటన్తో మంచి డ్రైగా ఉండే ఒక ఫ్రై చేయబోతున్నాము. ఇది అన్నానికి మనం పప్పుచారు పెరుగు పులుసు అలా చేసేటప్పుడు మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇది ఒక అర కేజీ మటన్, మరి కొంచెం మంచి పీస్గా తీసుకున్నాను, బోన్లెస్గా తీసుకున్నాను. చిన్న చిన్న బోన్ ఉన్నా కూడా పర్వాలేదు, మంచిగా నీట్గా కడిగి కొంచెం లెమన్ జ్యూస్ కానీ వినెగర్ కానీ వేసి కడిగితే మంచిగా వాసన అంతా పోయి నీట్గా క్లీన్ అవుతుంది. వాటర్ అంతా తీసేసి దానిలోకి మనం ఒక స్పూను, ఒక టీ స్పూన్ చిల్లీ పౌడరు, అలాగే కావాల్సిన ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేయాలి, మంచిగా చేయితోనే కలపండి, అప్పుడే అదంతా బాగా పట్టిద్ది. బాగా స్క్యూస్ చేస్తే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టండి. అరగంట తర్వాత దాని నుంచి ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేటట్టు ఉండదు. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేసి ఒక 3 విసిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ వేయట్లేదు, ఈ వాటర్లోనే ఉడిగిపోయింది. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 2-3 మినిట్స్ సిమ్మిలో పెట్టేస్తే కొంచెం లోపల ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది. అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 2 విసిల్స్కి ఉడిగిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది డ్రైగా ఉంది కదా. నేనేం చేశానంటే ఓపెన్ చేసినప్పుడు కొంచెం వాటర్ ఉండింది, ఇంకా ఒక 5 మినిట్స్ ఓపెన్ చేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టేసరికి బాగా డ్రై అయిపోయింది. ఇలాగ ఉండేనే మనకి ఫ్రై చేసేటప్పుడు బాగా డ్రైగా వస్తుంది. ఓవర్గా వాటరీ వాటరీగా ఉండే మనకి ఫ్రై అవ్వదు, అందుకని ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ పెట్టేస్తే వాటర్ అంతా మగ్గిపోయింది. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి కట్ చేసి తీసుకున్నాను. ఇది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఒక మంచి టేస్ట్ వస్తుంది ఇది కూడా దానిలో ఫ్రై అయ్యేటప్పుడు. అలాగే అల్లం వెల్లుల్లి క్రష్ చేసి పెట్టాను, మరీ పేస్టీ కాదు, జస్ట్ క్రష్ చేశాను. కడాయి పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉండే పాత్ర ఏదైనా పెట్టేసుకోండి. దానిలో నేను కొంచెం కొబ్బరి నూనె వేసాను, మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే పచ్చి కొబ్బరి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇది కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుండదు. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉండకూడదు. చూడండి, ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేటప్పుడు మనం కొంచెం పసుపు, అలాగే కారం 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం 2-3 పచ్చిమిరపకాయలు వేసాము, అలాగే మటన్ ఉడకబెట్టేటప్పుడు 1 టీ స్పూన్ వేసాము, అదంతా కారం సరిపోయింది. మళ్ళీ ఇంకా మిరియాల పొడి అన్ని వేసేటప్పుడు కారం రెడీ అయిపోతుంది. అలాగే 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇవి కూడా వేయించుకోండి. ఇది కొంచెం గరం మసాలా 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది బయట కొనేది కాబట్టి అలా కొంచెం ఎక్కువ వేసాను, మనం చేసేది అయితే 1 స్పూన్ చాలు, ఓవర్గా అయిపోకూడదు కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టిన మటన్ని కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి. మంచి లో ఫ్లేమ్ మీద ఉండి కాసేపు చాలా అరగంట అలా ఉండి చిన్నగా ఫ్రై అయితే మంచిగా డ్రై ఫ్రై అవుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది 5 మినిట్స్ ఇలాగే పెట్టండి, మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి, మనకి ఎంత ఫ్లేవర్ ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు. ఇది బాగుంటుంది చాలా, లాస్ట్లో వేసుకోవాలి మిరియాల పొడి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఇది ఏంటంటే సోంబు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టినది, 1/4 స్పూన్ వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుంది సోంబు వేస్తే. అలాగే ఇలా ఉండి 5 మినిట్స్ చిన్నగా లో ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వండి. మంచి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు, నేనైతే ఇంకా కాసేపు ఉంచుతాను, తర్వాత సర్వ్ చేసుకుందాము. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.